అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పాతర వేసిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లాగే బడ్జెట్ రూపకల్పనలో కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవగాహన లేని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే ఇది రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం, రైతులకి మంచి చేసేటువంటి ప్రభుత్వం అని రైతు దినోత్సవం చేసి 4 రోజులు కాకుండానే నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే రాష్ట్రంలో 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం రైతులకి కనీసం భరోసా కల్పించలేకపోయిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని. మరి గతంలో వారు చేసినటువంటి అప్పుల మీద గాని అప్పుల మీద వడ్డీ గాని మాఫీ చేయకుండా రైతు రుణమాఫీ గాని అలాగే రైతులు చేసినటువంటి రుణాలపై వడ్డీ గాని మాఫీ చేయకుండా గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని రైతులకి తొలగించకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెండింతలు చేస్తుందని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి చెవుల్లో పువ్వులు పెట్టిందనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. మరో పక్క చూస్తే విత్తనాల కొనుగోలుకి భారీ కేటాయింపులు అన్నారు, బోర్డు కోసం భారీ కేటాయింపులు అన్నారు, ప్రయోగాల కోసం భారీ కేటాయింపులు అని పదాలైతే భారీగా పలుకుతున్నామని బడ్జెట్ లో నిధులు కేటాయింపు మాత్రం చాలా అరాపరాగా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే 0 వడ్డీకే రైతులకు రుణాలని చెప్పి పదే పదే అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 100 కోట్లే కేటాయించారు. ఇందులో కూడా 1,00,000 రూపాయల రుణం లోపు తీసుకున్నటువంటి రైతులు సకాలంలో చెల్లిస్తేనే అనేటువంటి నిబంధన రైతులని 0% వడ్డీకే రుణాలు ఇస్తామనేటువంటి భ్రమలు కల్పించి రైతులని త్రిశంకు స్వర్గంలో ఉంచడం కాదని ఈ ప్రభుత్వాన్ని చురుగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క పాదయాత్రలో మహిళల కష్టాలు విన్నాం, మహిళలకి మంచి చేస్తాం, వాళ్ళ కష్టాలని తొలగిస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలు కన్నీళ్లు తొడవకపోగా, ద్వాక్రా రుణమాఫీ చేయకపోగా, ద్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ చేయకుండా మహిళల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పటికే గ్రహించారు. తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి బయటికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరో పక్క చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏ విధంగా 2022 కల్లా రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన చేస్తారో ఈ రాష్ట్రంలో యువతకు కానీ చదువుకున్నారు కానీ ఎవరికి అర్థం కావట్లా. మీరు కేటాయించినటువంటి నిధులు అభివృద్ధి పట్ల అసలు 1% కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో లేదు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించరా, మచిలీపట్నం పోర్టు గురించి నిధుల నిర్మాణం కేటాయించరా, కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి గురించి, రాజధాని ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం స్పష్టత లేనటువంటి ఈ బడ్జెట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక పక్కన బీసీలకి అధిక మొత్తంలో నిధులు కేటాయించామని చెప్తా ఉన్నారు. బీసీ సప్లాన్కి చట్టబద్ధ కల్పించకుండా
బీసీలకి ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినా అవి బీసీల అభివృద్ధికి సంక్షేమానికి ఏ మాత్రం దోహదపడవు. కాబట్టి నిజంగా బీసీల అభివృద్ది మీద సంక్షేమం మీద ఈ రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ సముదాయానికి చట్టబద్ధత కల్పించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సీఎం గారు కూడా డిమాండ్ చేస్తాము. మరొక పక్కన అగ్ర కులాలన్నింటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఒక్క అగ్ర కులానికి కూడా నిన్న బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేవు. కొత్త కార్పొరేషన్ల ఊసే లేదంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇలా బడ్జెట్ లో కేటాయింపు చేయలేదంటే మీరు వారిని ఏ మోసం చేయడానికి సంక్షేమం అనే మాయ ముసుగు వేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పాతర వేసిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అట్లానే బడ్జెట్ రూపకల్పనలో కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవగాహన లేని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే ఇది రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం, రైతులకి మంచి చేసేటువంటి ప్రభుత్వం అని రైతు దినోత్సవం చేసి 4 రోజులు కాకుండానే నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే రాష్ట్రంలో 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం రైతులకి కనీసం భరోసా కల్పించలేకపోయిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని. మరి గతంలో వారు చేసినటువంటి అప్పుల మీద కాని అప్పుల మీద వడ్డీ గాని మాఫీ చేయకుండా రైతు రుణమాఫీ గాని అలాగే రైతులు చేసినటువంటి రుణాలపై వడ్డీ గాని మాఫీ చేయకుండా గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని రైతులకి తొలగించకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెండింతలు చేస్తుందని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి చెవుల్లో పువ్వులు పెట్టిందనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. మరో పక్క చూస్తే విత్తనాల కొనుగోలుకి భారీ కేటాయింపులు అన్నారు, బోర్డు కోసం భారీ కేటాయింపులు అన్నారు, ప్రయోగాల కోసం భారీ కేటాయింపులని పదాలైతే భారీగా పలుకుతున్నామని బడ్జెట్ లో నిధులు కేటాయింపు మాత్రం చాలా అరపరవగా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే 0 వడ్డీకే రైతులకి రుణాలని చెప్పి పదే అసెంబ్లీలో గంట తరబడి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 1 కోట్లే కేటాయించారు. ఇందులో కూడా 1 లక్ష రూపాయల రుణం లోపు తీసుకున్నటువంటి రైతులు సకాలంలో చెల్లిస్తేనే అనేటువంటి నిబంధన రైతులని 0% వడ్డీకే రుణాలు ఇస్తామనేటువంటి భ్రమలు కల్పించి రైతులని త్రిశంకు స్వర్గంలో ఉంచడం కాదని ఈ ప్రభుత్వాన్ని ప్రయత్నిస్తా ఉన్నాం. పక్క పాదయాత్రలో మహిళల కష్టాలు విన్నాం, మహిళలకు మంచి చేస్తాం, వాళ్ళ కష్టాలని తొలగిస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలు కన్నీళ్లు తొడవకపోగా, డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా, డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ చేయకుండా మహిళల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పటికే గ్రహించారు. తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి బయటికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరో పక్క చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏ విధంగా 2022 కల్లా రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన చేస్తారో ఈ రాష్ట్రంలో యువతకు కానీ చదువుకున్నారు కానీ ఎవరికి అర్థం కావట్లా.
మీరు కేటాయించినటువంటి నిధులు అభివృద్ధి పట్ల అసలు 1% కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో లేదు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించరా, మచిలీపట్నం పోర్టు గురించి నిధులు నిర్మాణం కేటాయించరా, కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి గురించి, రాజధాని ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం స్పష్టత లేనటువంటి ఈ బడ్జెట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక పక్కన బీసీలకి అధిక మొత్తంలో నిధులు కేటాయించామని చెప్తాం, బీసీ సప్లాన్కి చట్టబద్ధత కల్పించకుండా బీసీలకి ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినా అవి బీసీల అభివృద్ధికి సంక్షేమానికి ఏమాత్రం దోహదపడవు. కాబట్టి నిజంగా బీసీల అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ సంప్రదాయానికి చట్టబద్ధత కల్పించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తాను. మరొక పక్కన అగ్ర కులాలన్నింటికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఒక్క అగ్ర కులానికి కూడా నిన్న బడ్జెట్ లో కేటాయించలేవు, కొత్త కార్పొరేషన్ లా ఊసే లేదంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఏదైనా బడ్జెట్ లో కేటాయింపు చేయలేదంటే మీరు వారిని ఏ విధంగా ఏమారుస్తా ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయిస్తామన్నారు. అసలు ఆ ఊసే బడ్జెట్ లో లేదు. మరి ఆ కోటాలో మంత్రి పదవి పొందినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బడ్జెట్ లో ఆర్యవైస్ కార్పొరేషన్ గురించి ప్రస్తావన లేకపోవడం అనేది వారి వైఫల్యం కాదని పరిశుద్ధిగా ప్రశ్నిస్తాము. మరొక పక్కన చూస్తే చాలా స్పష్టంగా మద్యాన్ని దఫాల వారీగా నిర్మూలిస్తాం అని హామీ ఇచ్చి మహిళలతో ఓటు వేయించుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మద్యం దుకాణాలని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా నిర్మూలించి ప్రభుత్వమే ఈ యొక్క మద్యం దుకాణాన్ని నిర్వహిస్తుందంటే మద్యాన్ని వ్యాపారంగా ఆదాయ వనరులుగా చూడడం కాదని ఈ ప్రభుత్వాన్ని చూడగా ప్రశ్నిస్తాం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇసుక మీద ఒక పాలసీ లేకపోవడం, నిర్మాణ రంగం దాని అనుబంధ రంగాలన్నీ కూడా కుదేలవడం గత నెల రోజులు, అలాగే ఇసుక పాలసీ ప్రకటించడానికి మరొక 2 నెలలు టైం పడుతుందన్న, అంటే ఒక ఇసుక పాలసీ ప్రకటించడానికే మీకు 100 రోజులు టైం కావాల్సి వచ్చిందంటే ఈ 100 రోజులు కూడా మీరు ఇసుక మాఫియాని ప్రోత్సహించినట్టు కాదని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి దీని మీద ఆధారపడినటువంటి కార్మికులందరూ కూడా ఇప్పటికే అప్పులు చేసి వారి రోజువారీ జీవితాన్ని నడుపుతా ఉన్నారు. మీరు వెంటనే ఇసుక విధానాన్ని ప్రకటించి నిర్మాణ రంగానికి దాని అనుబంధ రంగాల్లో పనిచేసిన కార్మికులందరికీ తక్షణమే న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి కాని అభివృద్ధికి కాని చాలా వ్యత్యాసం ఉంది, స్పష్టమైనటువంటి విధానం ఎక్కడా కూడా లేదు. మరలా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో పూర్తిగా విఫలమయ్యింది, పూర్తిగా విఫలమైంది. ఎక్కడ కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్తానే ఏ పథకానికి ఏ విధంగా ఖర్చు చేస్తారనేటువంటి అవగాహన లేనితనం కనబడుతుంది. మరొక పక్క అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం వలన ఈ ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడాల్సిందే, ఆదాయ వనరులని సమకూర్చుకూర్చినటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదని ఈ ప్రభుత్వం రాబోయే రోజులైనా గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా మంచి పరిపాలన చేసే దిశగా ముందుకు సాగాలని మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.
మోసం చేయడానికి సంక్షేమమనే మాయ ముసుగు వేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పాతర వేసిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అట్లానే బడ్జెట్ రూపకల్పనలో కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవగాహన లేని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే ఇది రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం, రైతులకి మంచి చేసేటువంటి ప్రభుత్వం అని రైతు దినోత్సవం చేసి 4 రోజులు కాకుండానే నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే రాష్ట్రంలో 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం రైతులకి కనీసం భరోసా కల్పించలేకపోయిందనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ప్రభుత్వం పదేపదే చెప్తా ఉంది రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని. మరి గతంలో వారు చేసినటువంటి అప్పుల మీద కాని అప్పుల మీద వడ్డీ కాని మాఫీ చేయకుండా రైతు రుణమాఫీ కాని అలాగే రైతులు చేసినటువంటి రుణాలపై వడ్డీ కాని మాఫీ చేయకుండా గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని రైతులకి తొలగించకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల ఆదాయాన్ని 2022 కల్లా 2 చేస్తుందని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి చెవుల్లో పువ్వులు పెట్టిందనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. మరో పక్క చూస్తే విత్తనాలు కొనుగోలుకి భారీ కేటాయింపులు అన్నారు, బోర్డు కోసం భారీ కేటాయింపులు అన్నారు, ప్రయోగాల కోసం భారీ కేటాయింపులు అని పదాలైతే భారీగా పలుకుతున్నామని బడ్జెట్ లో నిధులు కేటాయింపు మాత్రం చాలా అరాపరాగా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే 0 వడ్డీకే రైతులకు రుణాలని చెప్పి పదే అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 1 కోటి కేటాయించారు. ఇందులో కూడా 1 లక్ష రూపాయల రుణం లోపు తీసుకున్నటువంటి రైతులు సకాలంలో చెల్లిస్తేనే అనేటువంటి నిబంధన రైతులని 0% వడ్డీకే రుణాలు ఇస్తామనేటువంటి భ్రమలు కల్పించి రైతులని త్రిశంకు స్వర్గంలో ఉంచడం కాదని ఈ ప్రభుత్వాన్ని చురుగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క పాదయాత్రలో మహిళల కష్టాలు విన్నాం, మహిళలకి మంచి చేస్తాం, వాళ్ళ కష్టాలని తొలగిస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలు కన్నీళ్లు తొడవకపోగా, డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా, డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ చేయకుండా మహిళల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పటికే గ్రహించారు. తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి బయటికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరో పక్క చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, ప్రోత్సాహాలు ఇవ్వకుండా ఏ విధంగా 2022 కల్లా రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన చేస్తారో ఈ రాష్ట్రంలో యువతకు గాని చదువుకున్నారు కానీ ఎవరికి అర్థం కావాలా? మీరు కేటాయించినటువంటి నిధులు అభివృద్ధి పట్ల అసలు 1% కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో లేదు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించరా, మచిలీపట్నం పోర్టు గురించి నిధులు నిర్మాణం కేటాయించరా, కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి గురించి, రాజధాని ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం స్పష్టత లేనటువంటి ఈ బడ్జెట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటి అంశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక పక్కన బీసీలకి అధిక మొత్తంలో నిధులు కేటాయించామని చెబుతున్నారు. బీసీ సప్లాన్కి చట్టబద్దత కల్పించకుండా,
బీసీలకి ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినా అవి బీసీల అభివృద్ధికి సంక్షేమానికి ఏమాత్రం దోహదపడవు. కాబట్టి నిజంగా బీసీల అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ సముదాయానికి చట్టబద్ధత కల్పించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సీఎం గారిని కూడా డిమాండ్ చేస్తాము. మరొక పక్కన అగ్ర కులాలన్నింటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఒక్క అగ్ర కులానికి కూడా బడ్జెట్ లో కేటాయింపలేవు. కొత్త కార్పొరేషన్ల ఊసే లేదంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇలా బడ్జెట్ లో కేటాయింపు చేయలేదంటే మీరు వారిని ఏ విధంగా ఏమారుస్తా ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయిస్తామన్నారు. అసలు ఆ ఊసే బడ్జెట్ లో లేదు. మరి ఆ కోటాలో మంత్రి పదవి పొందినటువంటి వెల్లపల్లి శ్రీనివాస్ గారు బడ్జెట్ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి ప్రస్తావన లేకపోవడం అనేది వారి వైఫల్యం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. మరొక పక్కన చూస్తే చాలా స్పష్టంగా మద్యాన్ని దఫాల వారీగా నిర్మూలిస్తాం అని హామీ ఇచ్చి మహిళలతో ఓటు వేయించుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మద్యం దుకాణాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా నిర్మూలించి ప్రభుత్వమే ఈ యొక్క మద్యం దుకాణాన్ని నిర్వహిస్తుందంటే మద్యాన్ని వ్యాపారంగా ఆదాయ వనరులుగా చూడడం కాదా అని ఈ ప్రభుత్వాన్ని చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇసుక మీద ఒక పాలసీ లేకపోవడం, నిర్మాణ రంగం దాని అనుబంధ రంగాలన్నీ కూడా కుదేలవడం గత నెల రోజులు, అలాగే ఇసుక పాలసీ ప్రకటించడానికి మరొక 2 నెలల టైం పడుతుంది. అంటే ఒక ఇసుక పాలసీ ప్రకటించడానికే మీకు 100 రోజులు టైం కావాల్సి వచ్చిందంటే ఈ 100 రోజులు కూడా మీరు ఇసుక మాఫియాని ప్రోత్సహించినట్టు కాదా అని మమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి దీని మీద ఆధారపడినటువంటి కార్మికులందరూ కూడా ఇప్పటికే అప్పులు చేసి వారి రోజువారీ జీవితాన్ని నడుపుతా ఉన్నారు. మీరు వెంటనే ఇసుక విధానాన్ని ప్రకటించి నిర్మాణ రంగానికి దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ తక్షణమే న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి కాని అభివృద్ధికి కాని చాలా వ్యత్యాసం ఉంది. స్పష్టమైనటువంటి విధానం ఎక్కడా కూడా లేదు. మరలా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం బడ్జెట్ ఉపకల్పనలో పూర్తిగా విఫలమయ్యింది, పూర్తిగా విఫలమైంది. ఎక్కడ కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్తానే ఏ పథకానికి ఏ విధంగా ఖర్చు చేస్తారనేటువంటి అవగాహన లేనిదని కనబడుతుంది. మరొక పక్క అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం వలన ఈ ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడాల్సిందే, ఆదాయ వనరుల్ని సమకూర్చుకొచ్చినటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదని ఈ ప్రభుత్వం రాబోయే రోజులైనా గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా మంచి పరిపాలన చేసే దిశగా ముందుకు సాగాలని మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.